ప్రియ సహోదరి సహోదరులారా, బ్రేవ్ హార్ట్ అనేటువంటి సినిమాను తీసినటువంటి దర్శకుడు ఏమైందో తెలియదు, కష్టాల పాలయ్యాడు. భరించరానటువంటి కష్టాలకి నష్టాలకి పాలయ్యాడు. ఆ సినిమా హిట్ నాట్ ఫట్, కానీ తను ఏదో ఒక విధంగా సతమతమవుతూ ఉన్నాడు. దాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని బ్రిస్బన్, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బ్రిస్బన్కి వెళ్ళి ఒక 36 గంటలు తను నిర్ణయించుకున్నాడు. ఈ 36 గంటలలో తను ఏది చేయాలి, ఎంత సంతోషపడాలి, తాగడమా, తినడమా, తిరగడమా, ఏదో ఒకటి చేసి ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నాడు. 24 గంటలు గడిచిపోయినాయి, తర్వాత 12 గంటలు మిగిలిపోయినాయి. ఏమి చేయాలనో తెలియక తన రూమ్లోకి వెళ్ళి బోల్ట్ వేసుకొని, బయట కూడా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని వ్రాసి లోపలికి వెళ్ళి ఉన్నాడు. ఒంటరితనం, భరించరానటువంటి ఒంటరితనం, ఒత్తిడి. ఏమి చేయాలనో తెలియక అక్కడ ఉన్నటువంటి ఆ డ్రాని ఓపెన్ చేసేసి దానిలో ఉన్నటువంటి ఒక బుక్ను చూశాడు, ఒక పుస్తకాన్ని. అదేంటో తెలియదు, టైం పాస్ చేద్దామని దాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఏదో మధ్యలో ఓపెన్ చేశాడు, అక్కడి నుంచి చదవడం మొదలుపెట్టాడు. ఒక చాప్టర్, రెండవ చాప్టర్, 3, 4, 5, 6 అధ్యాయాలు చదివాడు. చదివిన తర్వాత ఏదో తెలియనటువంటి ఒక తన్మయత్వం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తిరిగి మరలా అదే 6 అధ్యాయాలు చదివాడు. చదివి చదివి దాదాపుగా 7-8 సార్లు దాన్ని చదువుతూనే ఉన్నాడు. తను టైం ఎంతైందో తెలియదు, ఆ 12 గంటలు కూడా దాటిపోయింది. తను నిర్ణయించుకున్న ప్రకారం చావాలని అనుకున్నాడు కదా, చావలేదు. ఆ బుక్లో చదివినటువంటిది తన హృదయానికి అత్తుకొని పోయింది. ఆ చదివిన తర్వాత తన కష్టం బహుశా ఒక ఇసుక రేణువులాగా కనిపించింది. అవును కదా, నేను ఎందుకు చనిపోవాలి? ఆఫ్టర్ ఆల్ నేను అనుభవించేటువంటి కష్టం, తను అనుభవించేటువంటి ఆ కష్టంలో చాలా చిన్న రేణువు లాంటిది. దానికే నేను భయపడాలనా, దానికే నేను కృంగిపోవాలనా, దానికే నేను చనిపోవాలనా అనుకొని ఆ బుక్లో ఉన్నటువంటి తన జీవిత చరిత్ర, తను పడినటువంటి ఆ శ్రమలు, ఆ కష్టాలు, తను ఎందుకోసం ఆ శ్రమలు పడ్డాడో అనేటువంటిది ఈ బుక్లో మాత్రమే ఉండకుండా తన ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. ఆ ప్రపంచానికి పరిచయం చేయాలనుకునే ఆ 24 గంటలు ఆ సినిమా తీశాడు. అంటే 24 గంటలు అంటే దాదాపుగా ఆ వ్యక్తి 24 గంటలు వ్యవధిలో పడినటువంటి ఆ వ్యధ, ఆ శ్రమ ఏంటో దాని గురించి సినిమా తీశాడు. అదే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. తను ఎవరో కాదు, మెల్ గిబ్సన్. పరిచయం లేనటువంటి వ్యక్తిని ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆ భావనలో టైంపాస్ కోసం చదివినటువంటి ఆ అధ్యాయాలు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా మనకు పరిచయం చేయబడి క్రీస్తు భగవానుడు ఏ విధంగా ఆ 24 గంటలు, మరీ ముఖ్యంగా 12 గంటలు తను పొందినటువంటి ఆవేదన గురించి మనకు పరిచయం చేసి, ఆహా మన శ్రమ ఆఫ్టర్ ఆల్ ఎంత అనేటువంటిది మనకు చూపించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కష్టాలలో దేవుడు మనకు ఏ విధంగా తోడుగా ఉంటాడు అనేటువంటి విషయం గురించి తెలుసుకుంటూ, ముఖ్యంగా మనం శ్రమలు ఎందుకు అనుభవిస్తూ ఉన్నాము
అనేటువంటి విషయం మనకు తెలిస్తే మనకు మిగతా విషయాలన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి. మనందరం కూడా క్రైస్తవులం. క్రైస్తవులందరూ కూడా శ్రమలను ఒక భావనతోటి తీసుకుంటూ ఉంటాం, ఒక మంచి ఉద్దేశముతోటి తీసుకుంటూ ఉంటాం. దాని గల కారణం మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలము కాబట్టి. మరి క్రైస్తవులని ఎవరిని అంటారు? ఏదో గుడికి వస్తున్నామని క్రైస్తవులు అంటూ ఉంటారా? లేకపోతే ఆదివారం పూట శుక్రవారం పూట మనం ప్రతినిత్యము కూడా వెళుతూ ఉన్నామని క్రైస్తవులు అంటూ ఉంటారా? మనకి జీవన విధానములో మనం ఆ క్రైస్తవత్వాన్ని చూపిస్తూ ఉన్నామా? తెలియదు. మరి నిజమైనటువంటి క్రైస్తవుడు అంటే ఎవరు? ఆ క్రైస్తవుడికి ఉండేటువంటి 4 లక్షణాలు, వాళ్ళే నిజమైనటువంటి క్రైస్తవులు. మొట్టమొదటిది, ఈ సృష్టి ఆరంభించక మునిపే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు. సెలెక్టెడ్ బై ద ఫాదర్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్. అందుకోసమనే యిర్మీయా ప్రవక్తతోటి యావే అంటూ ఉన్నారు, నిన్ను నేను మాతృ గర్భమున వేయక మునిపే, పుట్టక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. అంటే దేవుని యొక్క ఉద్దేశములో మనందరము కూడా ఎన్నుకోబడినటువంటి వారము. కాబట్టి మన క్రైస్తవ జీవితానికి ఒక విలువ అనేటువంటిది ఉంది. ఏదో ఆశామాష అనేటువంటి జీవితం కాదు, ఒక ఉద్దేశపూర్వకంగా జీవించేటువంటి జీవన విధానం. ఎందుకు? వీఆర్ ఆల్ సెలెక్టెడ్ బై ద ఫాదర్. రెండవది, స్ప్రింకిల్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు రక్షణ రక్త ప్రోక్షణ ద్వారా పవిత్రపరచబడినటువంటి వారందరము మనము. తను ఎందుకు వచ్చారు? ఏం పనిలేక కాదు. తను ఎందుకు చనిపోయారు? సరదా కోసం కాదు. ఎందుకు రక్తాన్ని చిందించారు? ఎక్కువగా ఉందని కాదు, డొనేట్ చేయాలని కాదు. మనము జీవించేటువంటి మలినమైనటువంటి పాపకరమైనటువంటి జీవితాన్ని నుంచి మనందరిని కూడా ప్రక్కకు తొలగించి ఒక పవిత్రమైనటువంటి జీవితము జీవించడానికి నాంది పలికింది ఆ రక్తము. దాని ద్వారా మనందరము కూడా పవిత్రమైపోతూ ఉన్నాము. మరి ఎంతవరకు ఆ రక్తానికి తన చావుకి విలువనిస్తూ ఉన్నాము నిజమైనటువంటి క్రైస్తవులుగా? ఇక మూడవదిగా, సాంక్టిఫైడ్ బై ద హోలీ స్పిరిట్. పవిత్రాత్మ చేత నూతనీకరించబడినటువంటి వారము. ప్రతినిత్యము కూడా ఒక క్రొత్తదనాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళం, ఒక క్రొత్త జీవితాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి వాళ్ళము. ఏంటి ఆ క్రొత్త జీవితం? పవిత్రమైనటువంటి జీవితం, దేవునిలో మిళితమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. అందుకే నేను ముందుగా అన్నాను, మనకు ఒక తోడు ఉంది అని. అదే పవిత్రాత్మ తన యొక్క జంట ద్వారా మనమందరం కలిసి ఒక నూతన పరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వీలుగా ఉంటుంది. ఇక నాలుగవదిగా, సెక్యూర్డ్ ఇన్ టు ఇటర్నిటీ బై ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానము ద్వారా నిత్య జీవితంలోకి అర్హతను పొందినటువంటి వారందరము మనము. ఎంత అదృష్టవంతులమండి! మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నటువంటి మన జీవితానికి ఒక విలువ ఉంది అంటే మనకు మరొక జీవితం ఉంది అని తెలుసు. కాబట్టి అది ఎవరు తీసుకొని వచ్చారు? క్రీస్తు భగవానుడు తీసుకుని వచ్చాడు. అందుకోసమని మనం జీవించేటువంటి జీవితం, మనం పడేటువంటి శ్రమలు, వీటన్నిటికీ ఒక దారి అనేటువంటిది ఉంది, ఒక గమ్యం అనేటువంటిది ఉంది. అదే నిత్య జీవితం. ఆ నిత్య జీవితంలోకి వెళ్ళడానికే మనం పడేటువంటి ఈ శ్రమ. వీరినే నిజమైనటువంటి క్రైస్తవులు అని అంటూ ఉంటారు. మనము ఎక్కడ ఉన్నాము ఆలోచించుకోవాలి. ఇక రెండవ భాగంగా, శ్రమలు
శ్రమలు అంటే ఏంటి? అది కరోనా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కామన్ కోల్డ్ కావచ్చు, ఒంటరితనము కావచ్చు, బెరుకుతనము కావచ్చు, మన సొంత వారు మరణించిన తర్వాత మనం పడేటువంటి వ్యధ కావచ్చు, లేకపోతే మన చెవు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి దోమ కాటు కావచ్చు, లేకపోతే దాని రేలులాగా సింహం బోనులో పడవేసినటువంటి వారం కావచ్చు. ఏ శ్రమ అయినా సరే అది శ్రమనే, అది కష్టమే. రోగం ద్వారా కూడా రావచ్చు. రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఈ శ్రమలు అనేటువంటివి మనం అనుభవిస్తూ ఉంటాం. లూయిస్ అనేటువంటి ఒక వ్యక్తి అంటూ ఉంటాడు, కష్టాలు అందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తాయట. ఎవ్రీ పెయిన్ టేక్స్ ఎవ్రీ వన్ టు గాడ్. అది విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా. అవిశ్వాసుడైతే ఏమంటారు, అరే కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం కదా, ఎక్కర్రా నీ దేవుడు, ఎవర్రా నీ దేవుడు అని అంటూ ఉంటారు. అదే విశ్వాసులైతే మనం అనుభవించేటువంటి మన కష్టాలకి ఓ దేవా నాకు తోడుగా ఉండవా అని అర్థించుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే అది దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉంది. అందుకోసమే అంటారు కష్టాలు వచ్చినప్పుడు కొందరు పాదాలు ఉపయోగిస్తారు, మరికొంతమంది మోకాళ్ళు ఉపయోగిస్తారు అని. పాదాలు ఉపయోగించినటువంటి వారు పారిపోతూ ఉంటారు, మోకాలు ఉపయోగించుకున్నటువంటి వారు దేవుణ్ణి అర్థించుకుంటూ ఉంటూ ఉంటారు. అవి శ్రమలు మనం అనుభవించేటువంటివి. మరి క్రైస్తవులుగా మనము ఎందుకు శ్రమలు అనుభవిస్తూ ఉన్నాము? మనం నిత్యం పరిచయం లేనటువంటి పదం అది. మనం చాలాసార్లు క్వశ్చన్ వేస్తూ ఉంటూ ఉంటాం, ఎందుకబ్బా ఈ శ్రమలు ఈ కష్టాలు అని. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు తన యొక్క అభయస్థాన్ని మనకు ప్రసాదించడు? ఎందుకు మన దగ్గర నుంచి ఈ కష్టాలు తొలగిపోయేటట్టు చేయడు అని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాం. మరి ఎందుకు క్రైస్తవులుగా మనందరము కూడా కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము? బహుశా కొన్ని కారణాలు మనం వెలికి తీయొచ్చు. మొట్టమొదటిగా, వీఆర్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్. ఆల్రెడీ పడిపోయి పాపకరమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నటువంటి ప్రపంచంలో మనము కూడా భాగస్థులమే. కాబట్టి అందరూ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి మనము కూడా అనుభవిస్తూ ఉండవచ్చు. నీరు తన పల్లము ఎరుగునట్లు ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నటువంటి ఇతరులతోటి చెడు బుద్ధితోటి పాపకరమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నటువంటి వారితోటి దోస్తీతనముతోటి మనం వారితో పాటు జీవించి నాశనమైపోతూ ఉన్నామా? లేకపోతే ఈ ప్రపంచానికి ఎదురొడ్డి ఆపోజిట్గా మనం ఈదుతూ ఉన్నామా? పులస ఎందుకు అంత టేస్ట్గా ఉంటుందండి? ఎందుకు దానికంత ఖరీదు? ఎందుకు అంత అరుదు? అది వర్షాకాలంలో వరద నీరు వస్తూ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్గా ఈదుతూ ఉంది కాబట్టే ఆ కరెంటుకి ఆ ప్రవాహానికి తట్టుకొని పైకి వస్తూ ఉంది కాబట్టే అంత బలంగా అంత టేస్ట్గా తయారవుతూ ఉంది. అందుకే దానికి అంత ఖరీదు. మనము పాపపరమైనటువంటి ప్రపంచంలో ఉన్నా దాని ఎదురొడ్డి జీవిస్తూ ఉన్నట్లయితే శ్రమలు అనుభవించక తప్పదు. నా శిలువని ఎత్తుకొని ఎవరైతే నన్ను అనుభవిస్తూ ఉంటారో వారికి శ్రమలు తప్పవు అని అంటూ ఉన్నారు దేవుడు. అవి వేస్ట్ కాదు, దాని ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంది. రెండవదిగా, ఎందుకు క్రైస్తవులు శ్రమలను అనుభవిస్తూ ఉంటారు? మన బుద్ధిహీనత చేత కొన్నిసార్లు మనం శ్రమలను అనుభవిస్తూ ఉంటూ ఉంటాం. ఏంటి ఆ బుద్ధిహీనత? ఉదాహరణకి 2+3 = 5.
ఏడు అంటే ఏ విధంగా ఉంటూ ఉంది? వాడు పిచ్చోడ్రా అంటాం, వాడికి బుద్ధి లేదురా అంటాం. మళ్ళీ చెప్పిన తర్వాత కూడా వాదించేవాడిని ఏమంటూ ఉంటాం? మనం వాడిని ఇష్టపడం. కాబట్టి ఒకవేళ తెలియకుండా 2+3=5 అనకుండా 7 అన్నారంటూ అనుకున్నాడు అనుకోండి, తెలియనటువంటి వాడిని అమాయకుడు అంటూ ఉంటాం. తెలిసి కూడా ఈ విధంగా చేసేటువంటి రటమతంతో ఉన్నటువంటి వాడు బుద్ధిహీనుడు అని అంటూ ఉంటూ ఉంటాం. చాలాసార్లు కూడా శ్రమలు మనము అనుభవించేటువంటి మన యొక్క బుద్ధిహీనతతోటి మనంతట మనం ఆహ్వానించుకున్నటువంటి చాలా వరకు ఉంటాయి. మరి ముఖ్యంగా ఇటువంటి కుటుంబంలో మనం చూడవచ్చు. అనవసరమైనటువంటి వాడికి తగాదలు పెట్టుకోవడం, వాక్చాతుర్యం ఉందని చెప్పేసి ఆ నాలుక రబ్బర్ బ్యాండ్ లాగా ఉందని చెప్పేసేసి ఇష్టం వచ్చినట్టు మాటలను విసిరివేయడం, తర్వాత తాగి తందనాలు ఆడి ఇంటికి వచ్చి తర్వాత కొట్లాటలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా బుద్ధిహీనతకు ఆ దాని ద్వారా మనము అనుభవించేటువంటి శ్రమలు. వాటికి క్షమాపణ అనేటువంటిది ఉండకూడదు కూడా. ఇక మూడవదిగా, మనము విశ్వాసపర జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము కాబట్టి మనము శ్రమలు అనుభవించవలసి వస్తూ ఉంది. అపోస్తులను చూడండి, వారు చనిపోయేంత వరకు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవుని నామాన్ని వదిలిపెట్టలేదు, దేవుని సువార్తను వదిలిపెట్టలేదు. వారందరి జీవితాలు టాస్ అయిపోయినాయి, అటు ఇటు కింద మింద అయిపోయినాయి, కానీ ఎప్పుడూ కూడా వారు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అటువంటి ఆ విశ్వాసపర జీవితాన్ని జీవించారు కాబట్టే వారికి అన్ని కష్టాలు వచ్చినాయి, అయినా కానీ దేవుని మీద భారము వేసి ఓర్చుకున్నారు. ఇప్పుడు కూడా చాలామంది కూడా తన విశ్వాసపర జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కాబట్టే శ్రమలను భరించవలసి వస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈనాటి కాలంలో మరీ ఎక్కువగా అయిపోతూ ఉన్నవి. కానీ భయపడగాకండి, దేవుని యొక్క తోడు అనేటువంటిది మనకి ఉన్నది అని, దేవుని యొక్క హస్తం అనేటువంటిది మన తోటి ఉన్నది, మనల్ని ఆ దేవుడే ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారు అనేటువంటిది భయపడగాకండి. మీరు ఇటువంటి వచ్చినప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నారు, భయపడగాకండి, మీ నోటి ద్వారా నేను పలికిస్తాను, నేను ఎదురుగా ఉంటాను, నేను ఎదుర్కొంటాను అని అభయాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రభువు. కాబట్టి శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసపర జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము కాబట్టే మనం కొన్నిసార్లు శ్రమలను అనుభవించవలసి వస్తూ ఉంది. నాలుగవదిగా, మనం క్రైస్తవులం, దేవుని యొక్క బిడ్డలము కాబట్టి కొన్నిసార్లు శ్రమలు అనుభవించవలసి వస్తూ ఉంది. మనం ఎక్కువగా ప్రేమించినటువంటి వారిని మనం ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉంటాం. వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటుంటే వారికి ఏదో విధంగా తోడుగా ఉండి ఆ తప్పులు చేయకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటాం. బాగుపడాలనేటువంటి భావనతోటి తోడుగా ఉంటూ ఉంటూ ఉంటాం. మరి అదేవిధంగా మనం క్రైస్తవ జీవితము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నందుకు మనం గర్వపడాలి. ఆ గర్వంలో ఉన్న ఆ బిడ్డలుగా మనం గర్వపడుతూ జీవిస్తూ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ శ్రమలు రానియండి, అవి మనల్ని సానబెడుతూ ఉంటాయి, మనల్ని ఇంకా దేవునికి దగ్గరగా చేస్తూ ఉంటాయి, దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించే విధంగా చేస్తూ ఉంటాయి. ఒకసారి ఒక ఫాదర్కి ఒక లెటర్ వచ్చిందంట. ఒక తల్లి చనిపోయినటువంటి తన బిడ్డ గురించి రాస్తూ ఈ విధంగా అంటూ ఉంది, ఫాదర్ నాకు 3 బిడ్డలు ఉన్నారు, పెద్దోళ్ళు 2 మంచిగా ఉన్నారు, వాళ్ళు చక్కగా నడుస్తారు చేస్తారు, కానీ చిన్నది అవిటి పిల్ల, చిన్ననాటి నుంచే నడవదు, దాదాపుగా 12 వచ్చిన తర్వాత చనిపోయింది, కానీ మిగతా ఇద్దరికి ఏమైనా సరే నాకు ప్రాబ్లం లేదు, కానీ ఈ పాప చనిపోయింది చూడు,
నా తల్లి అనేటువంటి ఆ పదానికి అర్థాన్ని పోగొట్టుకున్నానండి. ఎందుకంటే తనకు బాలేదు కాబట్టి ప్రతినిత్యము కూడా నేను తనతో పాటు ఉండేటువంటి అదృష్టం ఈ అమ్మకు కలిగింది. అందుకే ఆ లెటర్లో అంటూ ఉంది, నా ఏంజిల్, నా దేవదూత చనిపోయింది, నేను భరించలేకపోతూ ఉన్నాను, నా అమ్మతనానికి విలువ అనేటువంటిది ఇప్పటితోటి చనిపోయింది అని. దేవుడు కూడా అంతే, మనకు అంత దగ్గరగా ఉంటూ ఉంటారు. కాబట్టి మనం దానిని సావధానంగా మనం స్వీకరించినట్లయితే బాగుగా ఉంటుంది. మరి బహుశా మనందరికీ కూడా కొన్నిసార్లు కోపాలు కూడా రావచ్చు, ఎందుకబ్బా ఇవని. రిమెంబర్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ సఫరింగ్స్ ఆర్ ద వెపన్స్. దేవుని యొక్క చేతిలో ఈ శ్రమలు అనేటువంటివి ఒక ఆయుధం, ఒక పనిముట్టు. ఈ శ్రమల ద్వారా మనందరినీ కూడా తన స్వారూప్య రీతిలో తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు. టు మేక్ అస్ లైక్ హిమ్. తన సారూప్యమైనటువంటి జీవన విధానంలోకి మార్చడానికి దేవుడు ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటూ ఉంటాడు. అందుకే మనం అనుభవించేటువంటి శ్రమల్లో ప్రతినిత్యము కూడా దేవుని యొక్క హస్తము ఉంది అని మనము నమ్మాలి. ఆ భావనతోటి మనం ముందుకు ప్రయాణం చేయాలి. ఇజ్రాయేలు ప్రజలకు ఎడారిలో పగటి పూట ఒక మేఘంలాగా, రాత్రిపూట ఒక దీప స్తంభములాగా ఆ యావే ప్రభు ఏ విధంగా వాళ్ళని కాచి కాపాడుతూ ఉన్నారో అదేవిధంగా క్రీస్తు భగవానుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మన యొక్క శ్రమల ద్వారా. మరి క్రైస్తవులుగా మనం ఆ శ్రమలను అనుభవిస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకి ఎందుకు ఈ శ్రమలను ఇస్తూ ఉంటారు? ఇక్కడ చాలాసార్లు క్వశ్చన్ వేస్తూ ఉంటుంటాం కదా, ఎందుకు ఈ శ్రమలను మనకు ఇస్తూ ఉంటారు? It is to direct us. ఒక నిర్దేశితమైనటువంటి గమ్యానికి చేరడానికి దేవుడు ఈ శ్రమలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఉదాహరణకి గ్రద్ద తన గుడ్లు పెట్టే ముందు తన గూటిని ఏ విధంగా తయారు చేస్తుంది? ఒక ముళ్ళ పొదలని, ఒక ఎండిపోయినటువంటి పుల్లల్ని తీసుకుని వచ్చి ముందుగా ఆ గూటిని తయారు చేస్తుంది. అటు తర్వాత గుడ్లు పెట్టబోయే ముందు తన ఈకల్ని, మెత్తడి ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఒక పాన్పులాగా తయారు చేసి ఆ గుడ్లను పెట్టి పొదుగుతూ ఉంది. పిల్లలు పెరుగుతూ ఉన్న కొలది రెక్కలు వచ్చేంత వరకు కాచి కాపాడుతూ ఉంది. ఎప్పుడైతే రెక్కలు వస్తూ ఉన్నాయో, వచ్చినాయో, ఇక ఎగరడానికి సంసిద్ధత ఉందో, ఆ పిల్లలు ఎగరడానికి ఇష్టపడవు. ఎందుకంటే పాన్పు మీద చక్కగా ఉన్నాయి, కావలసినటువంటి ఆహారాన్ని ఆ తల్లి తీసుకొని పెడుతూ ఉంది, కాబట్టి హాయిగా ఉంటూ ఉన్నవి. కానీ గ్రద్ద ఏం చేస్తుందో తెలుసా? ముందుగా ఆ పిల్లల కింద ఉన్నటువంటి ఆ మెత్తడి పాటి పాన్పుని తీసివేస్తుంది. ఓన్లీ పుల్లలు ముళ్ళు మాత్రం మిగులుతాయి. అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తూ ఉంటాయి? గ్రద్ద పిల్లలు ఎగురుతూ ఉంటుంటాయి అక్కడక్కడనే. ఎగిరినప్పుడు ఏమవుతూ ఉంది? కూర్చుకుంటూ ఉంటాయి. ఆ నొప్పిని భరించలేక ఆ గుటి బయటపడిపోతాయి. దేవుడానుకుంటే ఎగిరిపోవాల్సిందే. ఎందుకంటే ఆ గ్రద్ద యొక్క గమ్యం అనేటువంటిది గూటి కాదు, ఆకాశం. గ్రద్దకి ఇట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద స్కై. కాబట్టి తన గమ్యం అనేటువంటిది లోపట కాదు, సుఖము కాదు. తన యొక్క రాజరికాన్ని, తన యొక్క గమ్యాన్ని చేరుకోవాలంటే కష్టపడాలి. ఆ కష్టంలో తను ఎదుర్కొని పైకి వెళ్ళాలి. అదేవిధంగా దేవుడు కూడా మన కష్టాలు ఇచ్చేది మన యొక్క నిర్దేశితను చూపించడం, ఒక డైరెక్షన్, ఒక దారిని చూపించడానికి దేవుడు మనకు కష్టాలను ఇస్తూ ఉంటాడు. రెండవదిగా టు ఇన్స్పెక్టర్స్, మనల్ని శోధించడానికి. అంటే మనలో ఉన్నటువంటి ఆ రసం ఏంటో, మంచితనం ఏంటో, ఆ గమ్యత ఏంటో తీయడానికి, బయటికి తీయడానికి. టీ బ్యాగ్ ఉంది కదా,
టీ బ్యాగ్ని అప్పుడప్పుడు మనం వాడుతూ ఉంటాం. ఆ టీ బ్యాగ్ యొక్క దాని యొక్క సారం తెలియాలంటే ఏం కావాలి? ఎక్కడ పెట్టాలది? వేడి నీళ్ళలో పెట్టాలి. ఎప్పుడైతే వేడి నీళ్ళలో వేస్తామో అది కరిగిపోవడం మొదలు పెడుతూ ఉంది. అది ఎంతసేపు ఉంచి ఎంత పిండుతామో అంత చిక్కగా తయారవుతూ ఉంది. బహుశా ఈ శ్రమల ద్వారా కూడా దేవుడు మనల్ని పిండేస్తూ ఉంటాడు. మనకు అసాధ్యమైనటువంటి కష్టాలను దేవుడు ఇవ్వడు. గుర్తుంచుకోండి, మనకు సాధ్యమయ్యే మాత్రం ఇస్తాడు. వాటి ద్వారానే మన యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది ఏంటిదో బయటికి తీసుకుని రావడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఐఏఎస్ ఎగ్జామ్ రాసేటువంటి వారు 100,000 మంది రాశారనుకోండి, మొదటిగా 2,000 మంది 3,000 మంది సెలెక్ట్ అవుతారు. వారికి లెటర్స్ వెళ్తాయి రెండవ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలని. ఆ రెండవ ఇంటర్వ్యూ ఇంకా కఠినంగా ఉంటూ ఉంది. దానిలో పాస్ అయినటువంటి వారు 100 మంది ఉంటారు, 50 మంది ఉంటారు. మళ్ళా 3వసారి 4వసారి ఈ విధంగా పిండి పిండి వారిలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ సారం ఏంటో కనుక్కున్న తర్వాతనే వారినే ఐఏఎస్గా అపాయింట్ చేస్తారు, కలెక్టర్లుగా మిగతా వాటిలాగా అపాయింట్ చేస్తారు. సో దేవుడు మన కష్టాలు ఇచ్చేది ఎందుకు? మనలో ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి స్వరూపాన్ని, మనలో ఉన్నటువంటి సత్తాను బయటికి తీసుకొని రావడానికి ఆ దేవుడు మనకు ఇది ఇస్తూ ఉంటారు. ఇక మూడవదిగా ఈ కష్టాలు ఏమి మనకు దేవుడు ఇస్తూ, టు కరెక్ట్ అస్, మనము చేసినటువంటి కొన్ని తప్పు పనులను చక్కదిద్దడానికి మనకి ఇటువంటి చేస్తూ ఉంటారు. తెలుసు కదా, పేరెంట్స్ అందరూ మీ పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు తప్పు చేస్తే కరెక్ట్ చేస్తూ ఉంటారు కదా. కోపంతో చేస్తారా, ప్రేమతోటి చేస్తారా? ప్రేమతోటి. దావీదు మహారాజు పాపము చేసినప్పుడు తనని కరెక్ట్ చేయడానికి ఏం చేశాడో తెలుసా? తనకు పుట్టినటువంటి కొడుకుని చంపేశాడు. ఇల్లీగల్గా పుట్టినటువంటి కొడుకుని చంపేశాడు. ఆ చంపేసిన తర్వాతనే ఆ దావీదు తనలో ఉన్నటువంటి ఆ భక్తిని బయటికి పెట్టగలిగాడు. తను చేసినటువంటి తప్పుని తెలుసుకోగలిగాడు. అటు తర్వాతనే ఒక మంచి రాజుగా కూడా పరిపాలించాడు కూడా. ఆ భక్తి నుంచి, తను చేసినటువంటి ఆ తప్పు నుంచి క్షమాపణ కోరుకొని ఆ భక్తి నుంచి జాలు వారినటువంటివే 150 కీర్తనలు. దేవుడు అట్లా వదిలిపెట్టినట్టయితే మనకి వచ్చా? రాకపో. ఇక నాలుగవదా, టు ప్రొటెక్టస్. దేవుడు మనకి ఇటువంటి కష్టాలను ఇస్తూ రక్షించడానికి, ఏదో మనకు కొన్ని అవివి చేస్తూ ఉంటాం కానీ దేవుడు ఒక కవచంలాగా వీటిని ఉపయోగించుకొని మనల్ని రక్షించుకుంటూ ఉంటారు. పౌలు భక్తుడికి తను ప్రచారం చేసేటప్పుడు తనకి చాలా అవకాశాలు అనేటువంటి ఉన్నవి. నేనే గొప్పవాణ్ణి అని గర్వించేటువంటి చాలా వరకు ఉన్నాయి. కానీ దేవుడు ఎప్పుడూ కూడా తనకి ఆ గర్వంలో ఉండే విధంగా చేయకుండా తనని ఎప్పుడు కూడా అణిచివేస్తూ తనని కాచి కాపాడుతూ ఉన్నారు. దేవుని యొక్క సువార్తను ప్రచారం చేయడానికి ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా సరే, పడవలో అటు ఇటు అయిపోయినా సరే రక్షించుకున్నాడు. ఎందుకు? దేవుడు తనను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడానికి. సో బహుశా మనకున్నటువంటి కష్టాలు మనకు వస్తూ ఉన్నప్పుడు బహుశా మనల్ని మరొక దారిలో మరల్చడానికేమో, మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం సరిగా లేదేమో, దేవుడు రక్షించుకోవాలనేటువంటి భావనతోటి ఈ విధంగా చేస్తూ ఉన్నాడేమో అనేటువంటిది మనము ఆలోచించుకోవాలి. చివరిగా టు పర్ఫెక్టస్, మనందరినీ కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మార్చడానికి. పిటి ఉష, పరుగుల మహారాణి, తను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ విధంగా చేసో తెలుసా? ఆ సముద్రపు ఇసుక ఒడ్డు మీద తను పరిగెత్తించేవాడు తన కోచ్.
చాలాసార్లు తను తిట్టుకుంది కూడా, ఇంత బాధన ఇంతరా అని. ఇంకా అదీను కూడా కాదు, ఆ విధంగా కొద్ది రన్ సేపు రన్ చేసిన తర్వాత మోకాళ్ళకి పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, దాంట్లో నీళ్లు నింపి కట్టేటువంటి వాడు ఇంకా బరువు అయ్యడానికి. ఆ విధంగా సానబెట్టాడు కాబట్టే ఒక పర్ఫెక్ట్ రన్నర్ అయిపోయింది. కాబట్టి కష్టాల ద్వారా మనల్ని దేవుడు సానబెడుతూ ఉన్నాడు, ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మరల్చడానికి. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు దూరంగా ఉన్నాడని, ఎడబాసేటట్టు చేశాడు అనేటువంటి ఫీలింగ్ అనేటువంటిది రాకుండా ఉండడానికే నేను ప్రత్యేకంగా ఈ యొక్క అంశాన్ని తీసుకొని దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క తోడు, నీడ ఎల్లకాలము కూడా ఆ శ్రమలలో మనతోటి ఉన్నది అని గుర్తించుకొని మనము జీవించేటువంటి ఈ జీవితం కష్టాలతోటి కానీ ఏదైనా కానీ అది దేవుని మయము కాబట్టి, మనందరిని కూడా చక్కబెట్టడానికి కాబట్టి, దేవుని చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం, ఒక పనిముట్టు అని భావించుకొని దీని ద్వారా మనందరము కూడా ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించడానికే మనము అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలు, మరి ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మనము అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ కష్టాలను మనము ఒక వ్యతిరేక భావముతోటి తీసుకొనకుండా ఒక చక్కనైనటువంటి మంచి మనసుతోటి తీసుకొని మనము అనుభవించేటువంటి కష్టాలను అనుభవిస్తూ దానిలో దేవుణ్ణి వెతుకొని దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క తోడుతోటి విజయవంతులమై జీవించాలని ప్రార్థన చేసుకుందాము. ఆమెన్.